పరిశుద్ధ గ్రంథముల నుండి తెలియచేయాలని ఇష్టపడుతున్నా. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి రొమ్మిన దూడలు వంతులు వేయినట్లు వంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మలాకీ భక్తుడు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రాకను గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాలకు ముందే ఈ మలాకీ ప్రవక్త యేసయ్య రాకను గురించి ప్రవచించాడు. మనము ప్రవచన వాక్యాలు గత 3 దినాల నుండి కూడా మనం వింటున్నాం. స్త్రీ సంతానంగా ఆయన ఈ లోకానికి వస్తాడని, అంటే పరిశుద్ధుడైన దేవునిగా ఈ లోకానికి వస్తాడని, యోదా గోత్రాన్ని ఎంచుకొని యోదా గోత్రములో ఆయన యోదా గోత్రపు సింహముగా ఈ లోకమునకు వస్తాడని, అంత మాత్రమే కాదు ఇమ్మానుయేలు దేవునిగా మనకు తోడుండటానికి ఈ లోకానికి వస్తాడని చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రాత్రి మలాకీ ప్రవక్త కూడా చెబుతున్నాడు, నీతి సూర్యుడు మీకు ఉదయిస్తాడు. ఇక్కడ రాయబడిన మాటను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నా నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలందరి కొరకు కూడా ఈ లోకానికి వచ్చాడు. ప్రజలందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందరి కొరకు వచ్చాడా, కొందరి కొరకు వచ్చాడా? అందరి కొరకు వచ్చాడు. చెప్పాలి, నా మాట వినాలి. అందరి కొరకు వచ్చాడా, కొందరి కొరకు వచ్చాడా? అందరి కొరకు వచ్చాడు. మరొక మాట చెప్తాను నేను, మరొక మాట అడుగుతాను ప్రశ్న, అందరూ రక్షింపబడతారా, కొందరే రక్షింపబడతారా? ఇది వాస్తవం. అందరి కోసం యేసయ్య వచ్చాడు అందరినీ రక్షించడానికి. కానీ అందరూ రక్షింపబడతారా, కొందరే రక్షింపబడతారా అంటే కొందరే రక్షింపబడతారు, అందరూ రక్షింపబడతారు. ఆయన అందరి కొరకు వచ్చాడు. అయితే అందరిలో ఉన్న ఆ కొందరి కొరకు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నా నామమందు భయభక్తులు కలిగిన మీకు, అంటే అందరి కొరకు యేసయ్య వచ్చినప్పటికీ అందరూ యేసయ్యని తెలుసుకోరు, అందరూ యేసయ్యని హృదయంలోనికి చేర్చుకోరు, అందరూ దేవుడని ఆయనను నమ్మకపోవచ్చు. ఎందుకంటే అజ్ఞానములోనే, గుడ్డితనములోనే వారి జీవితాన్ని, కాలాన్ని గడిపివేయచ్చు, మరణానికి అప్పగించబడవచ్చు. ఏది జరిగినా, ఏది ఏమైనా కానీ అందరి కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు. కానీ అందరూ రక్షణ పొందరు, కొందరే రక్షణ పొందుతారు. అందుకనే మత్తయి సువార్తలో కూడా రాయబడిన మాట, ఆయన అందరినీ పిలుచుచున్నాడు అంట, కానీ అందరినీ పిలుస్తున్నాడు, కానీ ఏర్పరచబడేవారు కొందరే. పిలవబడిన వారు అందరూ, అందరికీ ఆహ్వానం ఉంది, అందరికీ ఆహ్వానం ఉంది. పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ప్రిమని దేవుళ్ళారా, ఈ రాత్రి ఇక్కడ కూడా మనం చదువుతున్న వాక్య భాగంలో అర్థం, నా నామమందు భయభక్తులు కలిగిన మీకు అంటే ఎవరు వీరు భయభక్తులు కలిగిన వారంటే, ఎవరు యేసయ్యను నమ్ముకుంటారో, ఎవరు మెస్సయ్యను తెలుసుకుంటారో, ఎవరు ఆయనను అంగీకరించి సొంత రక్షకునిగా హృదయాల్లో చేర్చుకుంటారో, వారి జీవితాల్లోనే నీతి సూర్యుడిగా ఆయన ఉంటాడు. వారి జీవితాల్లోనే వెలుగు, వారి జీవితాలలోనే ప్రకాశం. ఆయనను చేర్చుకొని వారి జీవితాల్లో చీకటి అలాగే ఉండిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే చీకటి ఉండిపోయింది. కాబట్టి విశ్వాసులకు, భయభక్తులు కలిగిన వారికి, దేవుని బిడ్డలకి ప్రోత్సాహకరంగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నా నామమందు భయభక్తులు కలిగిన మీకు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో,
ఒక విధంగా చెప్పాలంటే వారి కొరకే ప్రభు నీతి సూర్యుడిగా ఉదయించాడని చెప్పాలి. ఈ రాత్రి ఏర్పరచబడిన వారిలో మనము ఉండాలి. అందరిలో కాదు, ఆ కొందరిలో మనం ఏమవ్వాలంట? ఉండాలి ఉండాలి. దేవుని బిడ్డ, రాత్రి ఇక్కడ చాలా మంది మీకు కూడుకున్నాం, ఒక 20 మంది దాకా. అయితే 20 మందిలో అందరము వెళ్తామా కొందరము వెళ్తామా అంటే చెప్పనే చెప్పలేము. అందరం మాత్రం వెళ్తామని చెప్పలేము. ప్రభునందు ప్రియులారా, మలాకి ప్రవక్త అదే చెబుతున్నాడు, ఆ కొందరిలో మనం ఉండాలి. ఆయన భయభక్తులు కలిగిన వారంగా మనం ఉండాలి. ఆ భయభక్తులు కలిగిన వారి కొరకే నీతి సూర్యుడిగా ఆయన ఉదయిస్తున్నాడు. ఆయన లోకానికి వచ్చాడు అందరినీ ప్రేమించి రక్షించడానికి, ఆ సిలువలో మరణించాడు. కానీ అందరూ రక్షణ పొందేవారుగా కనబడటం లేదు. ఈరోజు క్రిస్మస్ అందరికీ పండగే, కానీ కొందరికి లోక సంబంధమైన పండుగ, కొందరికి ఆత్మ సంబంధమైన పండుగ. ప్రభునందు ప్రియులారా, లోక సంబంధంగా పండుగ చేసుకునే వారికి సంవత్సరానికి ఒక్కసారే క్రిస్మస్ వస్తుంది. ఆత్మ సంబంధంగా పండుగ చేసుకునే వారికి ప్రతి ఆదివారం వస్తుంది, ప్రతి రోజు వస్తుంది క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పండుగ చేసుకునే వారందరూ దేవుని దగ్గరికి వెళ్తారంటే వెళ్ళనే వెళ్ళరు. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని, వారిలోనే నీతి సూర్యుడిగా ఆయన ఏం చేస్తాడంట? ఉదయిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రాయబడినటువంటి మాటలు ఆయన రెక్కలో ఏం కలుగు చేస్తాయి అంట? ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చూడండి, ఈ భూమి మీద దేవుడు సూర్యుడిని ఆకాశంలో ఉంచాడు. సూర్యుడు ఉదయము ఉదయిస్తున్నాడు, సాయంత్రం ఏం చేస్తున్నాడంట? అస్తమిస్తున్నాడు. దేవుడు ఒక జ్యోతులుగా ఆకాశమందు సూర్యుడిని చంద్రుడిని పెట్టి వాడికి ఒక పనిని నియమించాడు. సూర్యుడు ఉదయము ఉదయించి సాయంత్రం అస్తమిస్తూ ఉంటాడు. ఉదయించే సూర్యునితో యేసుక్రీస్తు ప్రభుల వారిని వాక్యము పోల్చింది. ఆయనకి అస్తమించే సూర్యుడు కానే కాదు, ఆయన ఉదయించే సూర్యుడు అని ఆయన గురించి చెప్పబడింది. మనం చదువుతున్నాం, సైంటిఫిక్గా మనం జ్ఞాపకం చేసుకుంటే సూర్యుడు ఉదయించి ఎండ పడితేనే ఈ భూమి మీద చాలా బ్రతికేవి ఉన్నాయి. ఈ భూమి మీద మొక్కలైనా చెట్లైనా ఈ సృష్టిలో ఉన్న చాలా బ్రతకాలి అంటే సూర్యరశ్మి అవసరం. సూర్యుని ఎండ పడకపోతే ఏమంటే బ్రతకడం కష్టం. ఈరోజు చూడండి, చిన్న బిడ్డలు పసిబిడ్డలు పుట్టినప్పుడు కొన్ని పర్యాయాలు, అమ్మ ఉదయాన్నే తగిలే ఎండ దగ్గర కొంచెం సేపు పిల్లల్ని ఏం చేయమంటారు? పెట్టండి, ఉంచండి అంటారు. అవునా కదా? ఉంచండి, ఉదయాన్నే ఎండ మంచిది, పిల్లల్ని ఆ ఎండ తగిలేటట్టుగా చూడండి అని మాట్లాడతారు. ఎందుకు? సూర్యరశ్మి అవసరం, సూర్యుని ఎండ అవసరం. ప్రభునందు ప్రియులారా, ఇంకా చెప్పాలంటే సూర్యుడు ఉదయించటం వలన మనకు ఏం కలిగింది అంట? సంతోషం ఉల్లాసం కలిగింది. ఒక వారం రోజులు సూర్యుడే కనిపించకపోతే ఎలా ఉంటుంది మనిషి ఫీలింగ్? ఎప్పుడు ఎండ వస్తుందా అని ఏం చేస్తూ ఉంటాం? ఎదురు చూస్తూ ఉంటాం కదా. వర్షం పడతా ఉంది అనుకో వారం రోజులు, ఈ వర్షం ఏంది ఇలా తగులుకుందా, ఎప్పుడు ఎండ వస్తుందా, ఎప్పుడు మెలుగుని చూస్తామా, ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటాం. సూర్యుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఇది మన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న బాహ్య సంబంధమైన దేవుడు ఏర్పరిచిన ఒక సూర్యుడిని ద్వారానే అంత ఉపయోగం మనుషునికి ఉంటే, మొక్కలు పెరుగుతూ ఉంటే, చెట్లు ఫలాలు ఇస్తూ ఉంటే, ఆ సూర్యరశ్మి పొందకపోతే అవి చచ్చిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నట్లయితే, ఆ సూర్యరశ్మి ద్వారానే మనుషు డి విటమిన్ పొందుతూ ఉంటే, దేవుని బిడ్డలారా, నీతి సూర్యుడైన యేసయ్య ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి? ఏమంటే ఈ భౌతికమైన సూర్యుని బట్టి ఎన్ని ఉపయోగాలు, అంటే నీతి సూర్యుడైన యేసయ్యని బట్టి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి?
ఆయన నీతి సూర్యుడిగా మన జీవితాల్లో ఉదయిస్తాడంట. ఆయన రెక్కలు మనకి ప్రజలకు ఏం కలుగు చేస్తాయంట? ఆరోగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మనకు ఆరోగ్యం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆరోగ్యము రెండు రకాలుగా ఉన్నది, ఆత్మ సంబంధమైనది, భౌతికమైనది. రెండింటిని కూడా దేవుడు ఇవ్వగలిగిన వాడే. ఆత్మ సంబంధమైన ఆరోగ్యం ఇస్తాడు ఆయన, భౌతికమైన ఆరోగ్యాన్ని కూడా ఆయన ఇవ్వటానికి మన కొరకు లోకానికి వచ్చాడు. వచ్చాడు ఆ సిలువలో చాచబడిన ఆయన రెక్కలో, ఆ సిలువలో కొట్టబడిన ఆయన రెక్కలో. ఇదిగో ఆ సిలువ చెంతకు వస్తే, ఆ రెక్కల క్రిందకు వస్తే, ఆ రెక్కల క్రింద నీకేమున్నదంట? ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం ఉంది. యేసయ్య దగ్గరే ఆరోగ్యం ఉందండి. మనుషుల్లో భౌతికమైన రోగాలు ఉన్నాయి, మనుషుల్లో పాపం అనే ఆత్మ సంబంధమైన రోగం కూడా ఉంది. ఈ రెండు రోగాల్లో ఏది పోవాలన్నా, ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన రోగం పోవాలంటే ఎక్కడికి రావాలంట? యేసయ్య దగ్గరికి మాత్రమే రావాలి. శరీర సంబంధమైన రోగం నువ్వు విశ్వాసం ఉంచితే యేసయ్య దగ్గరకు పోయిద్ది. ఒకవేళ నువ్వు బయట వైద్యులను ఆశ్రయించిన కొన్ని పర్యాయాలు, దేవుని జ్ఞానముతో అవన్నీ ఇవ్వబడినేవి కాబట్టి అలా కూడా నీకు స్వస్థత కలిగింది. కొన్ని పర్యాయాలు, కొన్ని పర్యాయాలు యేసయ్య దగ్గరికి వస్తేనే స్వస్థత కలిగింది. ఎందుకంటే కొందరు రోగాలు పాపం వల్ల వచ్చే రోగాలుగా ఉంటాయి కాబట్టి పాపాలు క్షమించబడితేనే రోగాలు ఏమవుతాయి అంట? క్షమించబడతాయి. పాపాలు క్షమించబడకుండా రోగాలు పోవు. అలాగే పాప రోగం మనలో ఉంది, పాపము మనలో ఒక రోగంగా ఉంది, అది మనల్ని పట్టి ఉంది, మన ఎముకలను పట్టి ఉంది, క్యాన్సర్ వల్లే పట్టి ఉంది. ఈ పాప రోగం పోవాలంటే యేసయ్య రెక్కల కిందకి రావాలి. ఆయన హస్తంలో నుండి కాచబడి, ఆ యొక్క హస్తంలో కొట్టబడిన ఆ మేకులు, ఆ మేకులో నుండి, ఆ హస్తంలో నుండి కాచబడే ఆ ప్రశిష్టమైన పరిశుద్ధమైన రక్తంలో నీవు కడగబడితేనే నీ పాపములు ఏమవుతాయంట? తొలగిపోతాయి. అందుకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో నువ్వు సబ్బుతో రుద్దుకున్నా ఏమంటని నీ మనకేమవట్లేదంట? పోటలేదు, పోటలేదు. వస్త్రాలను ఏం చేస్తాం? సబ్బుతో రుద్ది శుభ్రం చేస్తాం, వాటిని క్లీన్ చేసి చక్కగా మంచిగా మరలా మరొక రోజు తొడుక్కోవటానికి శుభ్రంగా ఉంచుతాం. కానీ అలాగే సబ్బుతో పాపాలను ఏం చేసుకోలేమంట? కడుక్కోలేం. ఏమండి, నువ్వు సబ్బుతో రుద్దుకున్ననో నీ పాపము మరగవలే నాకు కనబడుతుంది అని దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, రాత్రి మరి మన పాపాలు పోయే మార్గం ఏంటి? ఎక్కడా ఉన్నది ఆ మార్గం అంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన రెక్కలు మనకేమిస్తాయంట? ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రెక్కల క్రిందకు మనం ఏం చేయాలంట? అందుకే దావీదు అంటాడు, నేను రెఫరెన్సులు చెప్పలేదు కానీ, దేవా నీ రెక్కల నీడను నేను ఆశ్రయించుచున్నాను అని మాట్లాడతాడు. దావీదు ఎవరి రెక్కల నీడను ఆశ్రయించాడంట? యేసయ్య రెక్కల నీడను ఆశ్రయించాడు. ఇదిగో మరలా చెబుతున్నాను, కోడి తన రెక్కల కిందకు తన పిల్లలన్నింటినీ చేర్చుకొని ఆ గ్రద్ద బారి నుండి ఏ రీతిగా రక్షిస్తుందో, గ్రద్దతో ఏ రీతిగా పొట్లాడుతుందో, ఎదురిస్తుందో, తన పిల్లల్ని కాపాడుకుంటుందో, యేసయ్య రెక్కలు కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. యేసయ్య రెక్కలు కూడా పాప రోగం నుండి మనల్ని విడిపిస్తాయి. యేసయ్య రెక్కల క్రిందకి వెళ్తే ఇదిగో శత్రువైన సాతాను చేతుల్లో నుండి, సాతాను యొక్క తంత్రంలో పడకుండా, లేక సాతానుతో దేవుడే పోరాడి మనల్ని ఏం చేస్తాడంట? కాపాడేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రెక్కల కిందకి వెళ్తే ఆయనే యుద్ధం చేస్తాడు. ఆయన రెక్కల కిందకి వెళ్ళకపోతే మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. మనం యుద్ధం చేస్తే ఎలా కొడతా తెలుసా? ఈజీగా అపవాది మనల్ని ఏం చేస్తాడంట? ఈజీగా మనం పడేస్తాడు. అందుకనే మనము దేవుని రెక్కల కిందకి ఏం చేయాలంట? వెళ్ళాలి, ఆయన్ని అడగాలి. ఇప్పుడు మరొక మాట చెబుతున్నా, దావీదు తనంతా తను గొలియాతో యుద్ధం చేస్తే దావీదు గెలవగలడా? చెప్పాలి, గెలవగలడా? ఎందుకు దావీదు ఎంత ఉన్నాడు, ఏమని గొలియాతు అంత ఉన్నాడు? గొలియాతు పార చూసి కనుగొనాల్సి వచ్చిందంట దావీదుని. పార చూసి ఎక్కడున్నాడు ఈయన దావీదు అని కనుగొనాల్సి వచ్చిందంట. ఆ గొలియాతు చేతిలో ఉండే ఆ దోణి ఉంటుంది కర్ర, ఆ కర్ర మొయలేడు దావీదు, ఆ కర్ర మొయలేడు దావీదు. ఇప్పుడు ఏం బిడ్డలారా, పార చూసి కనుగొనాల్సి వచ్చింది. అలాంటి దావీదు అంత ధైర్యంగా వెళ్ళి
గొల్యాత్ మీద యుద్ధం చేసి గొల్యాత్ను ఓడగొట్టాడు అంటే నా దావీదు వల్ల ఏ పని కాదు. మరి దావీదు దగ్గర ఎవరున్నారండి? దావీదుతో దేవుడు. ఎందుకంటే దావీదు దేవుని రెక్కలను ఆశ్రయించాడు. ఇప్పుడు యుద్ధం ఎవరిదంట? దావీదుది కాదు, యుద్ధము యెహోవాదే. యెహోవాదే ప్రిమదేం పిల్లరా. మనంతట మనం దేన్ని గెలవలేం, మనంతట మనం ముందుకు వెళ్ళలేం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రార్థనలో వేడుకోవాలి. అయ్యా నీ సహాయం నాకు కావాలి, ఇదిగో నీ ఆత్మ సహాయం నాకు కావాలి ప్రభువా, నన్ను నడిపించండి, నన్ను బలహీన పరచబడనివ్వద్దు. ఇదిగో సాతానుని నేనైతే జయించలేనని అంతటి నేను నా పక్షంగా మీరుండండి, అపవాది మీద నాకు విజయం దయచేయండి ప్రార్థిస్తూ ఆయన రెక్కలను మనం ఆశ్రయించినప్పుడు మనకు ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ వస్తుంది, శత్రువైన సాతాను మీద కూడా మనకు విజయము వస్తుంది. యుద్ధం యెహోవాదే అని ఈ రాత్రి మనం చెప్పగలిగితే మన పక్షంగా యుద్ధం చేసేవాడు ఎవరండి? మన పక్షంగా యుద్ధం చేసేవాడు ఎవరు? యేసయ్యే. యేసయ్యే ప్రిమని దేవుని బిడ్డలారా, ఆయన ఇంకా అక్కడ అంటున్నాడు, కొవ్విన దూడ గంతులు వేయినట్లుగా నువ్వేం చేస్తావంట? గంతులు వేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఇదిగో ఆరోగ్యాన్ని పొందుకున్నటువంటి వారు ఏం చేస్తామన్నారు? దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? గంతులు వేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో సుందరమ్మ గారు, కృపమ్మ గారు అని పేరు పెట్టాం. దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బాప్తిసం పొందింది. ఇప్పుడు పైకి గంతులు వేయకపోయినా శారీరకంగా హృదయంలో ఏమేస్తుంది? గంతులు వేస్తుంది. సంతోషం, ఆనందం ఆమె హృదయంలో నింది ఉన్నాయి. ఇప్పుడు తల్లిగారు హృదయంలో ప్రిమల దేవుని పిల్లలు, ఎవరికి ఆనందం, ఎవరికి సంతోషం, ఎవరు క్రొవ్విన దూడల వల్లే గంతులు వేస్తారయ్యా అంటే రక్షణ పొందినవారు, స్వస్థత పొందినవారు, ఆరోగ్యం పొందినవారు ఏం చేస్తారంట? గంతులు వేస్తారు. ప్రిమల దేవుని పిల్లరా, మనలో ఉన్న పాప రోగము తొలగిపోతే, మన పాపముల నుండి మనకు విడుదల వస్తే మనము దేవుని సన్నిధిలో గంతులు వేస్తాం. ఒకవేళ మన పాపములకు విరుగుడు రాకపోతే, మన పాపములకు క్షమాపణ పొందకపోతే, ఇదిగో ఆయన రెక్కలను ఆశ్రయించకపోతే రేపు నరకములో గంతులు వేస్తాం. రెండింటికి ఒకటే తేడా ఏమండి? ఆయన ఎరిగితేనేమో దేవుని మందిరంలో గంతులు వేస్తాం, దేవుని సన్నిధిలో గంతులు వేస్తాం. హృదయములో బయటికి ఒకవేళ నువ్వు నాట్యం ఆడకపోయినా హృదయంలో నీ ఆత్మ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? గంతులు వేస్తుంది. లేదా ఎక్కడ గంతులు వేస్తామంట? నరకంలో గంతులు వేస్తాం. ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాను. అక్కడ ఎలిజబెత్ గారు గర్భం ధరించింది, ఇక్కడ కన్యకైన మరియమ్మ గారు కూడా గర్భం ధరించింది. ఇప్పుడు గాబ్రియల్ దేవదూత వచ్చి మరియమ్మ గారికి చెప్పింది, ఇదిగో దయాప్రాప్తురాలా, నీకు శుభము, నువ్వు రక్షకుని కనబోతున్నావు అని ఆమె చెప్పి ఎలిజబెత్తిమ్మ గారు కూడా వృద్ధాప్యంలో గర్భం ధరించిందని వర్తమానం చెప్పేలింది. చెప్పి వెళ్ళగానే మరియమ్మ గారు లేచి కొండ ప్రాంతంలో ఉన్న ఎలిజబెత్తిమ్మ గారి ఇంటికి వెళ్ళింది. వెళ్ళి 6 నెలలు అక్కడే ఉన్న ఎలిజబెత్తిమ్మ గారికి సహాయం చేస్తా, ఎందుకంటే ఆమె యవనస్తురాలు, ఆమె వృద్ధురాలు కాబట్టి ఆమెకు సహాయం చేస్తా అక్కడే 6 నెలలు అక్కడే ఉండి వచ్చింది. అయితే మరియమ్మ గారు లోపలికి వెళ్ళి ఎలిజబెత్తిమ్మ గారికి వందనాలు చెప్పగానే ఎలిజబెత్తిమ్మ గారిలో ఉన్న యోహాను గారు గంతులు వేయడం ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చెబుతుంది ఎలిజబెత్తిమ్మ గారు, ఇదిగో నా ప్రభు తల్లి నా యద్దకు రాగానే నా గర్భంలో ఉన్న శిశువు ఏం చేస్తున్నాడు? గంతులు వేస్తున్నాడు. అంటే ఆమె బయటికి గంతులు వేయట్లా, లోపల శిశువు ఏం చేస్తున్నాడంట? అంతరంగ పురుషుడి గంతులు వేయాలండి, ఆత్మ పురుషుడి గంతులు వేయాలండి. బయటికి నువ్వు ఒకవేళ గంతులు వేగిపోయినా, ఎగరకపోయినా, కేకలు వేగిపోయినా, అరగపోయినా, నీ హృదయంలో లోపల ఉన్న ఆత్మ ఏమేయాలంట? గంతులు వేయాలి లోపల. ఎలిజబెత్తిమ్మ గారు బయటికి గంతులు వేయలా, కానీ లోపల శిశువు ఏం చేస్తున్నాడంట? గంతులు వేస్తున్నాడు. అంటే శరీరం గంతులు వేగిపోయినా ఒకవేళ లోపల ఆత్మ ఏం చేయాలంట? పరవశించిపోవాలి, ఉత్సాహంతో, సంతోషంతో, ఆనందంతో నిండిపోవాలి, కృతజ్ఞత భావముతో నిండిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అటు ఆనందం అటు ఉత్సాహం అటు సంతోషం దేవుని బిడ్డల హృదయాల్లో నింపుకొని దేవుణ్ణి ఆరాధిస్తే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనలో ఉన్న నిరుత్సాహం, మనలో ఉన్న నిర్జీవమైన స్థితి, మనలో ఉన్న అనాశక్తి, మనలో ఉన్న అశ్రద్ధ అనేక పర్యాలు దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకొని నిలకుండా ఆటంకపరుస్తుంది. నిజంగా నీలో ఉత్సాహం ఉంటే, నీలో ఆసక్తి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నీ హృదయంలోని వేరు చేస్తావంట, గంతులు వేసే అనుభవాన్ని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రువ్విన దూడల వలె ఏం చేస్తున్నారంట, గంతులు వేస్తారు. ఎవరు? దేవుణ్ణి ఎరిగిన వారు. ఎరగిన వారేమో ఈ క్రిస్మస్ దినాల్లో ఆ స్టార్ బిట్ ఈ స్టార్ బిట్ రోడ్డు మీద ఏం చేస్తూ ఉంటారు, తాగి గంతులు వేస్తూ ఉంటారు. ఏమంటే ఆ గంతుల వల్ల ఉపయోగం ఏముందా? ఏమంటుందా? క్రిస్మస్ అంటే తాగి గంతులు వేయటం అనుకుంటున్నారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం, క్రీస్తుని హృదయంలోనికి చేర్చుకోవటం, ఆయన ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి చాటి చెప్పటం అనే విషయాన్ని ప్రజలు ఏమైపోతున్నారంటే మర్చిపోయి ఏమండి ఎక్కడ ఆ స్టార్ల దగ్గర అయ్యి లైటింగ్లు అయి పెట్టుకుని గంతులు వేస్తావు, సినిమా పాటలు పెట్టు క్రిస్మస్ వేయటం, సినిమా పాటలు పెట్టుకుని గంతులు వేయటం, త్రాగి త్రాగి గంతులు వేయటం. క్రిస్మస్ అర్థాన్ని ఏం చేస్తా ఉన్నారు? చెడగొడతా ఉన్నారు ఈ లోకంలో చాలా మంది. ఇప్పుడు మన దగ్గర ప్రవచనం మలాకి అంటున్నాడు, నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఏం చేస్తాడంట, ఉదయిస్తాడు. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలిగజేస్తాయి. మీరు ప్రభువైన దూడల వల్ల ఏం చేస్తారంట, గంతులు వేస్తారు. అటు అనుభవాన్ని దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. తల వంచుదాం.